Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ప్రమోషన్ పనిలో చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ముందు ఇప్పుడు అనేక సమస్యలున్నాయి. ఒకటి, పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడం. రెండు, తన కుమారుడు లోకేష్ను ప్రమోట్ చేయడం. ఈ రెండు ఆయన ముందున్న ప్రధాన సమస్యలు. చంద్రబాబు నాయకత్వం విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదు. ఆయన ఎన్టీఆర్ తర్వాత 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎటొచ్చి నారా లోకేష్ మీదనే నేతల భయమంతా. లోకేష్ రాజకీయంగా ఇంకా పరిణతి చెందలేదు. ప్రజల్లోకి వెళుతున్నా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. కానీ పార్టీకి లోకేష్ భవిష్యత్ నేత, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ క్రింది స్థాయి కేడర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రావాలని పదే పదే కోరుతున్నారు. అందుకే చంద్రబాబు తిరుపతి పర్యటనను లోకేష్ కోసం చక్కగా వినియోగించుకున్నారు. లోకేష్ను అక్కడే ఉండి ప్రచారం చేయాలని చంద్రబాబు ఆదేశించారట. లోకేష్ కోసం స్క్రిప్ట్లు తయారు చేయడానికి ప్రత్యేక టీంను రూపొందించారట. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ టీం సోషల్ మీడియాలోనూ ప్రసంగాల్లోనూ లోకేష్కు సహకరిస్తుంది. అందువల్లనే ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల్లో లోకేష్ చేసిన ప్రచారంలో పంచ్లు పడ్డాయంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కు విసిరిన సవాల్ ఆ టీం రూపొందించిందేనని అంటున్నారు. ఇక సీనియర్ నేతలకు సైతం చంద్రబాబు పరోక్షంగా లోకేష్ను ప్రమోట్ చేయాలని సూచించారంటున్నారు. అందుకోసమే అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి నేతలు లోకేష్ జపం మొదలుపెట్టారంటున్నారు. లోకేష్ సవాల్కు భయపడే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని, ఈ నేతలు హైలైట్ చేయడం వెనుక కూడా చిన్నబాబును ప్రమోట్ చేయడానికేనంటున్నారు. మొత్తంగా చూస్తే లోకేష్ను నేతలపై బలవంతంగా రుద్దుతున్నారా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.